ఈ సంక్షేమ పథకాల విషయంలో పేదలకు చేరే విషయంలో కొంచెం అలసత వహిస్తూ, రెండోది ఏంటంటే వాళ్ళే నియంతలాగా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. అది మాత్రం కరెక్ట్ కాదు. అది దాని విషయమే ఒక చెన్నూరులో ఈ గూడూరు కౌన్సిల్లోని మేజర్ పంచాయతీ అయిన చెన్నూరు గ్రామం ఈ మధ్య మున్సిపాలిటీలో కలిసింది. దాని గురించి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొంతమంది మన నేనేతను నేస్తామన్న నేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి నేతను నేస్తంలో 280 మంది అర్హులుగా ఉంటే 100 మందిని మాత్రం అర్హులుగా గుర్తించాడు, మిగతా 180 మందిని మాత్రం అనర్హులుగా పెట్టాడు. ఆ విషయమై కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళినా కూడా దాని మీద మాత్రం స్పందన లేదు. వీడు ఇప్పుడు పనబాక లక్ష్మి ఉన్నారు, ఆమె కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నారు, మీ అభిప్రాయం? పనబాక లక్ష్మి గారు బెటర్ క్యాండిడేట్, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో గెలిచేది కష్టం. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చింది, బాగానే వచ్చింది. ఇప్పుడు మన స్టేట్లో కూడా అదే, ఇక్కడ బీజేపీ అనేది లేదు, శూన్యం. ఈసారి ప్రజలు జనసేనకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా? జనసేనకి ఛాన్స్ అంటే ఉండకపోవచ్చు, కాకపోతే ఒక 10% ఓటింగ్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపిస్తుందన్న? బెటర్ దాన్ మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. ఆమె అంటే బాగా మంచి వర్కరు అంటే ఈ పానబాక లక్ష్మి బాగానే చేస్తారంట. ఇంతకుముందు కూడా గూడు ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా ఆమె, అందువల్ల మేము సైకిల్కి పానబాక లక్ష్మి చేసుకుంటాం. ప్రస్తుతం అధికార పార్టీ మరి బాగానే చేస్తుందా, లేదా ఎలాంటి పరిస్థితి? అధికార పార్టీ అంటే అన్ని రేట్లు పెరిగి వైన్ షాపులు రేట్లు పెంచేస్తున్నారు. అవి సామాన్యుడికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు సామాన్యుడు కూడా 600 కూలీ తెచ్చుకునే వాడికి కూడా 1 కోట్ల తాగాలంటే కూడా వాడు బాధపడతాను తాగుతున్నాడు. అదే మధ్య రేట్లు తగ్గించి ఈ చిల్ల నిత్యావసరాలు వస్తువులు తగ్గించి కంట్రోల్ చేసుకుంటే అలాంటిది వాటిని పెండింగ్లో పెట్టేసి వాళ్ళు కాచిపోతారు. రాజకీయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద కోర్టు కేసులు ఇవన్నీ అనవసరమైన న్యూసెస్లు, కానీ స్టేట్ డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఆగ్రాకి మూడు రాజధాని, ఒక రాజధాని చాలని ఎందుకు అమరావతిని డెవలప్ చేసుకుని వదిలేస్తుంటే ఈరోజుకి జగన్ కొట్టి చెయ్యి ఉండదు. ఇంకో 10 ఏళ్ళు అయినా కూడా జగనే సీఎం. అలాంటి మంచి పేరు వచ్చే తరుణంలో స్కీములు పెట్టాడు కానీ బ్యాడ్ టాక్ వచ్చేసింది కదా. మరి పథకాలు అందరూ చేరుతున్నాయి పేదవాళ్ళకి? అందరికీ కొంతమందికి వస్తారు, కొంతమందికి రావటం లేదండి. ఇప్పుడు మొన్న బండి వాళ్ళకి నేటి బండి వాళ్ళకి 10 వేలు 10 వేలు అన్నారు. అవి కొంతమందికే వచ్చాయి కానీ కొంతమందికి అందలేదు. అవి ఎట చేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఈ నెలాఖరికి ఏమైనా వస్తాయో, ఎలా పట్టలేదు, ఈ నెలాఖరికి ఇస్తా అన్నారంట. 25 క్రిస్మస్ రోజున ఇంకా వాయిదా పడదు, ఇచ్చేస్తారు కావాలి. అప్పుడే అందరికడ వాలంటీర్లు కూడా అందరూ ఇంటింటికి వస్తున్నారు, వాళ్ళకాడ శాంతకాలు కిందకాలు తీసుకొని పోతున్నారు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? పెన్షన్గానికైనా రేషన్గానికైనా అయ్యేంత బాగా వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. మా వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు. మా వాలంటీర్ పేరు వచ్చి రాజేష్, మాది గూడూరు టౌన్ 10వ వార్డు. రాజేష్ మంచి వర్కరు, ఏదైనా ఉన్నా కూడా నేరుగా ఇంటికి వచ్చేపేస్తాడు. మాకెవరో తేలిగిపోయినా కూడా వచ్చి ఆయనే వచ్చి డైరెక్ట్ చెప్పేసాను, ఈ మాదిరి చేస్తున్నారు, పోయి ఎత్తుకొచ్చుకుంటున్నారు, పోతాం రండి అని కూడా ఉండి దగ్గరుండి పని చేపిస్తాడు. మా వాలంటీర్ మంది ఇప్పుడు ఉదయాన్నే చీకరితోనే ఎత్తుకొచ్చి ఇచ్చేస్తాడు, వాలంటీర్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంతకుముందు అంటే ఉదయం పోయి సాయంకాలం దాకా కాచుకో ఉండేది పనులు గిన్నెలు అన్నీ మానుకొని. ఈ వాలంటీర్ పుణ్యం అని ఒకరో అది మాత్రం ఫ్రీగా ఉంది. చీకరితో 5 గంటల నుంచి 7 లోపల అందరికి డెలివరీ ఇచ్చేస్తున్నారు. రేషన్ కార్డులు చాలా తొలగించారు అంటున్నారు, అన్యాయంగా, దాని గురించి? అదంటే అది మామూలేదండి, అది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ శాలరీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ తీసారు. వాళ్ళకి అవసరం లేదు కదా. మామూలుగా మీడియం ఫ్యామిలీలకి కూలీ నాలు చేసుకునే వాళ్ళకి ఇచ్చుకున్నా బాధలే, అది కార్డులు తీసేయడం బెటర్. మరి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే వచ్చింది, మరి మన ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? మనకి ఇక్కడ పెద్దగా రాదండి బీజేపీ. బీజేపీ అనేది ఈ రెండింటి మీదనే ఉంటుంది ఎక్కువగా, తెలియజేసమా వైసీపీయా అంతే. మరి జనసేనకి సార్ అవకాశం ఇవ్వచ్చా? జనసేనకి అంటే కాలేజీ పిల్లకాయలు, స్టూడెంట్స్, గెన్స్ వాళ్ళ ఇది అవుతారు మళ్ళీ అంటే బీజేపీతో కంబైన్ కాబట్టి ఒకపోతే ఒకరో ఓటింగ్ శాతం పెరగద్ది, అంతేగాని ఇది కాదు, ఫామ్ కాదు. అయితే జీడీపీ సార్ గట్టి పోటీ ఇవ్వగలదా వైసీపీకి? వైసీపీకి ఇద్దాం. ప్రజల్లో చాలా ఇది వచ్చేసింది, తిరుగుబాటు వచ్చేసింది, కాకపోతే ఎవరూ బయటపడటం లేదు. అందరూ మనసులో ఇది పెట్టుకోండారు, కనీసం 100 600 కూలీ తెచ్చుకునే వాడు కూడా ఈరోజు సుమితంగా లేకుండా ఉన్నాడు. ఇంతకుముందు 400 500 కూలీ తెచ్చుకునే వాడు కూడా 50 రూపాయలు క్వార్టర్ అంటే లెక్క లేకుండా బాగా దాగేసి 300 400 ఇంట్లో ఇచ్చుకుంటున్నాడు.
ఈరోజు ఆయన 600 కూలీ తెచ్చుకుంటా, ఉదయం 1 కోట సాయంత్రం 1 కోట తాగితే అడగాడికి అయిపోయాయి డబ్బులు. ఇంక ఇంటికి ఏమి ఇస్తాడు? ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. వచ్చిన డబ్బులు ఏంటంటే ఈ బ్రాంచ్ షాపులు బిడ్డ వెళ్ళిపోతా ఉన్నాడు. అది ఇప్పుడు వైసీపీ ఉంది ఇక్కడ. ఎలా ఉంది ఇప్పుడు వైసీపీ పెట్టిన పథకాలు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అందరూ చేరుతున్నాయా పేదోళ్ళకి? చేరుతున్నాయి, చేరుతున్నాయి. టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? టీడీపీ ఉన్నప్పుడు ఒకరు తక్కువగా ఉండింది, వైసీపీ వచ్చిన తర్వాత పర్వాలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగా పనిచేస్తున్నారా? అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ లేనప్పుడు? ఇప్పుడు ఎలా ఉందన్న? అంతకుముందు వాలంటీర్లు పెద్దగా లేరు కదా, ఇప్పుడే కదా. ఇప్పుడు టీడీపీ పరంగా చూస్తుంటే పనవాకు లక్ష్మి గారు ఉన్నారు, ఆమె సానుభూతి ఓటుతోనే గెలవచ్చు అంటే ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయినారు కదా. అవును, గెలవచ్చా? చెప్పలేం. అని ఇప్పుడు జనసేన ఉంది కదా, దాని పరిస్థితి ఎలా ఉంది? జనసేన పెద్ద రాదు. టీడీపీ గెలుస్తుంది అంటే ప్రస్తుతం అధికార పార్టీ ఉంది, అది గెలవలేకపోవడానికి కారణాలు ఏమైంటే? సక్రమ లేవు కదా చేసేటి. అంటే చాలా పథకాలు పెట్టాము అంటున్నారు, మరి వాళ్ళు పథకాలు పెట్టామంటున్నారు కానీ ఏ సక్రంగా జరగలేదు కదా. ఇప్పుడు ఇల్లు అనేది ఇల్లు ఇవ్వలేదు కదా, ఇల్లు అనే పథకాలు ఇప్పుడు ఇల్లు ఉన్నాయి, అవి రాలేదు కదా, కొన్ని ఆగి ఉన్నాయి కదా. అంటే ప్రతిపక్షమే అడ్డుపడుతున్నారు మరి వాళ్ళు చెప్పడం. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అంటారు కదా. అడ్డుపడుతున్నాయనే కాదు, కొన్ని ఉన్నాయి కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్లు పర్లేదు, కొంచెం చేస్తున్నారు, చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఎలా ఉందంటారు? వాలంటీర్లు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, మా వాళ్ళు మీ సేవలో పోయి తెచ్చుకుంటా ఉంటాం, ఏది కావాలన్నా ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు అంటే ఇప్పుడు ఏం బియ్యం ఇంటికాడికి తెచ్చిచ్చేది ఏం లేదు కదా, అదొకటే కదా ఫెసిలిటీ, ఇంటికాడికి తెచ్చిస్తాం అంటున్నారు, అంతవరకే కదా, ఇంకేం లేవు కదా. ఇంకా ఆధార్ కార్డులో అవన్నీ ఏంటంటే మనం మామూలు మీ సేవలో తీసుకుంటా ఉన్నాం కదా. వాలంటీర్ ఏముంది, మామూలు ఉన్నారు, అంత గెలవచ్చు, ఉన్నాయి గెలవచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పేరు నిలబెట్టుకుంది, మన స్టేట్లో కూడా నిలబెట్టుకునే అవకాశం ఉందా? బీజేపీ ఇక్కడ కొంచెం డౌన్, బీజేపీకి అంత ఇక్కడ లేదు. అంటే వీటి రెండింటిలోనే పోటీ ఉండాలా? ఈసారి పవన్ గారికి ఏమైనా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా? పవన్ గారి కంటే కొంచెం ఇక్కడ ఏమి అంతా లేదు, ఉండేది అంతా ఇక్కడ బాగా. ఈ రెండే పోటీ ఇక్కడ టఫ్గా ఉంటుంది.